ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిల్లో మండల స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలని, రాష్ట్రంలో సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు. అధికారులు అలసత్వం వీడి ప్రజా సమస్యలపై దృష్టి సారించాలన్నారు ఎమ్మెల్యే నారాయణ. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. శాంక్షన్ లేదు కానీ కాంట్రాక్ట్ 10 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ పన్ను చేయించారు. ఈరోజు ఆ కాంట్రాక్ట్ 10 కోట్లు వస్తాయో అని అయ్యో మయ్యో అని చెప్పి తిరుగుతా ఉంటే మేమే ఇవ్వమని చెప్పి కాంట్రాక్టర్ నిధులు ఇవ్వండి పాపం చేశాడు పని చేశాడు అని చెప్పి మేము తిరిగి చెప్పాల్సిన పరిస్థితి వస్తాం. యూనిఫామ్ చేస్తున్నామని బిల్డప్లోకి ప్రలోభాలకు లొంగ తీసుకోవాలని చెప్పినటువంటి మీకు నిన్న ప్రజలు సక్రమంగా బుద్ధి చెప్పారు. దయచేసి భవిష్యత్తులో ఎప్పుడు అలాంటి ఆశపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి ప్రజల్ని అమాయకులు చేసి అమాయక జీవితాలతో ఆడుకోవద్దని మాత్రం మేము విజ్ఞప్తి చేస్తాము. అలాగే ఖమ్మం బేస్తార్ పైన ఒంగోలు నేషనల్ హైవే కూడా త్వరలో శాంక్షన్ వస్తాయి. హైవే పడుతుంది తప్పకుండా, ప్రజలకు బైపాస్ వస్తుంది, ఏ ఒక్క కుటుంబానికి అన్యాయం జరగదు. ఈరోజు మార్కాప్లో కొంత ఎంకరేజ్మెంట్ చేసినా కూడా ఎంకరేజ్మెంట్ నష్టపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం జరిగేదానికి ప్రత్యక్షంగా ఆలోచన చేశాం, ప్రత్యక్షంగా వారికి ఉపాధి చూపిస్తా ఉన్నాం.